పవర్ స్టార్ తుఫాను వేగంతో కదులుతున్నాడు. గ్యాప్ దొరికితే చాలు షూటింగ్ స్పాట్ లో ప్రత్యక్షమవుతున్నాడు. ఎలక్షన్ 3 కనిపిస్తూ ఉండడంతో సినిమాలన్నింటిని కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్రెజెంట్ ఓజే సెట్ లోకి అడుగు పెట్టడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్మీ టాక్ లో చూద్దాం. నమస్తే, నేను గోవర్ధన, వెల్కమ్ టు ఫిల్మీ టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల స్పీడ్ పెంచేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో చిన్న గ్యాప్ దొరికినా ఏదో ఒక షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో 4 ప్రాజెక్టులు ఉండగా చకచకా వాటిని కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హరిహర వీరమల్లు సినిమాని పక్కన పెడితే మిగిలిన సినిమాలు బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూవీలు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. ఇందులో ఓజీ షూటింగ్ అయితే ఇంకా స్పీడ్ గా రెడీ అవుతుంది. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్డేట్ వచ్చింది. ముంబైలో రీసెంట్ గా ఫస్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన టీం ఆ తర్వాత మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబై, పూణే ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ ని పూర్తి చేశారు. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకొని తాజాగా హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసింది. త్వరలో వారాహిపై ఉత్తరాంధ్రలో పర్యటించనున్న పవన్ దానికి ముందే ఓజీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఇందులో భాగంగానే రీసెంట్ గా మూడో షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు డైరెక్టర్ సుజిత్ కష్టపడుతున్నాడు. ఇందుకు ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ తన చేతిలోని సినిమాలను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 1-2 నెలల్లో ఓజీ మొత్తం పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఓజీలో పవన్ లుక్ చూసినప్పటి నుంచి అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మూడో షెడ్యూల్ ప్రారంభం కాగానే మేకర్స్ పై ఫ్యాన్స్ నెట్టింట ప్రశ్నలు సంధిస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ ఇవ్వమని పోరు పెడుతున్నారు. అయితే పవన్ సెట్ లోకి అడుగు పెట్టగానే బిగ్ అప్డేట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.